Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఫుల్ క్లారిటీతో జగన్ ఆ విషయంలో ఎదురే లేదా వైసీపీ చీఫ్గా జగన్ ఫుల్ క్లారిటీతో ఉన్నారు. వచ్చే ఎన్నికలకు ఎలా సిద్ధమవ్వాలో ఆయన ఇప్పటికే బ్లూ ప్రింట్ను రెడీ చేశారు. విపక్షాలు దరిదాపులు లేకుండా చేసేందుకు రానున్న 3 ఏళ్లు పక్కా ప్రణాళికతో జగన్ ముందుకు వెళ్లనున్నారు. జగన్ను మొన్నటి వరకు ఒక పారిశ్రామికవేత్తగానే చూశారు, కానీ దాదాపు 8 ఏళ్ల కాలంలో ఆయన ఫక్త్ రాజకీయ నేతగా మారిపోయారు. ప్రతి నిర్ణయం పార్టీకి ఓట్లు తెచ్చిపెట్టేదే అవుతోంది. చంద్రబాబు తొలినాళ్లలో జగన్ను లైట్గా తీసుకున్నారు. ఏపీ జనం జగన్ను నమ్మరనుకున్నారు. లక్షల కోట్లు అవినీతి ఆరోపణలు చేశారు. అందుకే ఏపీకి తాను తప్ప జగన్కు అవకాశమే లేదని చంద్రబాబు గట్టిగా విశ్వసించారు. కానీ జగన్ చంద్రబాబు అంచనాలకు మించి అధికారంలోకి వచ్చారు. అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ చంద్రబాబుకు మింగుడు పడడం లేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా చంద్రబాబు చేసే విమర్శలకు కౌంటర్ ఇచ్చేవారు. కానీ జగన్ మాత్రం అసలు విపక్ష నేతగా చంద్రబాబు ఉన్నారన్న విషయాన్ని గుర్తులేనట్లు వ్యవహరిస్తున్నారు. చంద్రబాబు ఆ పార్టీ చేసే ఆరోపణలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. బహుశా తనపై తనకు నమ్మకం కావచ్చు. చంద్రబాబు మాటలను జనం విశ్వసించరన్న కాన్ఫిడెన్స్ వల్లనో తెలియదు, కానీ చంద్రబాబు చేసే ఒక్క ఆరోపణకు కూడా జగన్ నుంచి కౌంటర్ రాలేదు. ఇక వచ్చే ఎన్నికల్లోనూ కొత్త హామీలతో ముందుకు వెళ్లాలని జగన్ భావిస్తున్నారు. ఇప్పటికే పాదయాత్రలోనూ మేనిఫెస్టోలోనూ ఇచ్చిన హామీలను 90% జగన్ అమలు చేశారు. మరో 3 ఏళ్ల సమయం ఉండడంతో వాటిని కూడా పూర్తి చేశారు. దీని తర్వాత కొత్త పథకాల రూపకల్పనకు జగన్ సిద్ధమయ్యారని తెలిసింది. ప్రధానంగా బడుగు వర్గాలకు అండగా ఈ పథకాలు రూపుదిద్దుకోనున్నాయి. రైతులు, బడుగులు, మధ్యతరగతి ప్రజలను ఆకట్టుకునే విధంగా కొత్త పథకాలకు మరికొద్ది రోజుల్లోనే జగన్ శ్రీకారం చుడతారంటున్నారు. అలా పథకాలతోనే జగన్ సీఎం కుర్చీకి రూట్ మ్యాప్ను సిద్ధం చేసుకుంటున్నారు.